వెల్కమ్ టు ఎన్టీవీ, నేను శివాని. అండ్ దిస్ వీడియో ఇస్ బ్రాట్ యూ బై పరంపర ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియా ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అబిడ్స్ అండ్ బంజారా హిల్స్. సో ఫైనల్లీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సలార్ మూవీ రిలీజ్ కాబోతుంది. అయితే ఈ మూవీకి సంబంధించి ఒక సాంగ్ బయటకు వచ్చింది, అదే సూర్యుడు. అండ్ ఈ పాట పాడింది మన తెలుగు అమ్మాయి హరిణి. కాబట్టి ఈ మూవీకి సంబంధించి మరిన్ని విశేషాలు అండ్ ఆమె వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందో ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. హలో హరిణి గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, బాగున్నాను. ఓకే, సో ఫైనల్లీ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సాంగ్ అనమాట. ఒక పెద్ద హిట్ అయింది, సెన్సేషన్ హిట్ అయిందని చెప్పొచ్చు. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉందండి, చాలా థ్యాంక్ యూ. అసలు ప్రతి ఒక్క ఆడియన్స్ కి, ప్రతి ఒక్క ఫ్యాన్ కి ఇంత పెద్ద హిట్ చేసి చాలా బాగా ఆదరిస్తున్నారు సాంగ్ ని. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంటర్వ్యూ స్టార్ట్ చేయకుండా ముందు ఒక సాంగ్ పాడతారా మా కోసం, ఆడియన్స్ కోసం? సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి, చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు, రెప్పనొదలక కాపు కాసెడి కన్నువాడు, ఆకాశం ఇడిసి పెట్టి ముత్తెట్టే పొలము మట్టి, ఎండ భగ భగ తీర్చే చినుకుల దూకుతాడు, ముప్పు కలగక ముందు నిలబడి ఆపుతాడు. థ్యాంక్ యూ సో మచ్, చాలా. అసలు ఇది ఒక ఎలివేషన్ సాంగ్ అనుకుంటా కదా, చాలా ఓకే. సో సలార్ మూవీకి సంబంధించి వాట్ డూ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్ మూవీ? అందరూ ఎంత అయితే వెయిట్ చేస్తున్నారో నేను అంత ఎగ్జైటింగ్గా చాలా వెయిట్ చేస్తున్నాను ఈ సినిమా కోసం, నా పాటని వినడానికి స్క్రీన్ మీద. అండ్ అట్ ది సేమ్ టైం ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ మనం ఆల్రెడీ కేజీఎఫ్ 1 and 2 చూసేసాము, సో దానికి మించి ఉండబోతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే, సో సలార్ అంటే ఇప్పుడు ఒక పెద్ద బ్రాండ్లా ఉంది, పాన్ ఇండియా మూవీ సలార్ అంటే ఒక బ్రాండ్ అయిపోయింది. సో దాంతో ఇప్పుడు నన్ను అందరూ గుర్తుపడుతున్నారు, సో చాలా హ్యాపీగా ఉంది ఈ మూవీకి పాడడం, వర్క్ చేయడం కూడా. ఓకే, సో ప్రశాంత్ నీల్ గారితో మీరు ఇది సెకండ్ టైం కదా వర్క్ చేస్తుంది, సో ఎలా అనిపిస్తుంది? ఆయన మీకు ఇచ్చిన ఏమైనా సజెషన్స్ కానివ్వచ్చు, లేకపోతే ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉండింది? నేను వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే పర్సనల్గా ఎక్కువ ఇంటరాక్షన్ లేదు, బట్ కేజీఎఫ్ 2 సాంగ్ పాడడానికి వెళ్ళినప్పుడు సార్ని చూశాను, అక్కడ సెట్లో ఉన్నారు. ఆయన సాంగ్ సింగర్స్తో సాంగ్ని డైరెక్ట్ చేయడానికి ఉన్నారనమాట వాళ్ళ సెట్లో. సో అందరితో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళు అందరూ కూడా, అసలు ఆయన ఒక బాస్ లాగా, ఆయన డైరెక్టర్ లాగా నాకు అనిపించలేదు. అందరితో కలిసిపోయారు, చాలా బాగా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కళ్ళతో. తెలుగు బాగా వచ్చు, బాగా మాట్లాడుతున్నారు తెలుగులో. సో మా అందరితో తెలుగులోనే మాట్లాడారు, వేరే లాంగ్వేజ్ నుంచి కూడా సింగర్స్ వచ్చారు. సో ఆల్మోస్ట్ సింగర్స్ ఆ రోజు 40 మెంబర్స్ ఎంతమంది ఉన్నాం సింగర్స్. సో ఒక్కొక్క లాంగ్వేజ్ లో మేల్ ఒక 6 మెంబర్స్, ఫీమేల్ ఒక అమ్మాయి, ఓకే, ఎవ్రీ లాంగ్వేజ్ నుంచి. సో మేమందరం వరుసగా నుంచుని ఆ రోజు ఆ తుఫాన్ సాంగ్ షూట్ చేశారు, బట్ అన్ఫార్చునేట్లీ అది సాంగ్ వీడియో రిలీజ్ అవ్వలేదు. అది లిరికల్ వీడియో వేరేగా రిలీజ్ చేశారు. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా. ఆయన చాలా బాగా తీసుకున్నారు ప్రతి ఒక్క షాట్. నిజంగా డైరెక్టర్ లాగా అయితే అనిపించలేదు, ఏదో ఫ్రెండ్, ఆ సెట్ లో అందరితో కలిసిపోయి తిరుగుతున్నారు, ఈజీగా మింగిల్ అయిపోతున్నారు. చాలా బాగా అనిపించింది ఆయనతో వర్క్ చేయడం. మీతో మాట్లాడడం జరిగిందా, ఆయన ఏమైనా చెప్పడం జరిగిందా? నాతో డైరెక్ట్ గా మాట్లాడలేదు, బట్ ఆయన కావాల్సిన పాట ఎట్లా కావాలి ఏంటి అనేది రవి బసరు గారి ద్వారా నాకు చెప్పారనమాట. నాకు ఈ ఫీలే కావాలి, ఇలాగా కావాలి అని సార్ ద్వారా చెప్పారనమాట. సో టాకింగ్ అబౌట్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బసరు గారి గురించి, ఆయనతో మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? బ్యూటిఫుల్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఆయన చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఆయన దగ్గర పాడడము. ఇది వరకు వర్క్ చేసిన సాంగ్స్ అన్ని కూడా నేను ఆల్మోస్ట్ అన్ని ఇక్కడి నుంచే పాడాను, కేజీఎఫ్ తప్ప. కేజీఎఫ్ అక్కడికి వెళ్ళి పాడడం జరిగింది బస్రూర్కి. సో ఇక్కడి నుంచి పాడిన అన్ని పాటలు కూడా ఇన్పుట్స్ అన్ని కూడా చాలా ముందే చెప్పేసి ఆయనకి ఎలా కావాలో అలాగే పాడించుకుంటారు. అండ్ ఒకవేళ చిన్న తప్పు జరిగినా నేను అది అర్థం చేసుకోకుండా పాడినా కూడా, పర్లేదు హరిణిజీ, ఇది కొంచెం నాకు అలా కావాలిజీ, అట్లాగే చాలా పాజిటివ్ గా మాట్లాడేవారు. సో ఫస్ట్ మీ మోడ్యులేషన్ లో పాడి, మీకు తోచినట్టుగా పాడి, ఆ తర్వాత ఇంకా మళ్ళీ దాన్ని ఇంకేమైనా కరెక్షన్స్ చేసుకున్నా, లేకపోతే దాన్ని బాగా మోల్డ్ చేసుకోవడానికి ట్రై చేసేదాన్ని ఆయన చెప్పిన వాటితో. సో ఎవ్రీ సాంగ్ ఆయనతో చాలా బాగా చేశాను రికార్డింగ్ అని. సో ప్రభాస్ గారిని కలవడం జరిగింది? లేదు, చూసాను డైరెక్ట్ గా స్టేజ్ కింద నుంచి రాధేశ్యామ్ ఆడియో రిలీజ్ లో, బట్ వెళ్ళడానికి కుదరలేదు ఆ రోజు. చాలా ఎక్కువ మంది జనం ఉన్నారు, నేను స్టేజ్ నుంచి కిందకి దిగితే ఎక్కడ కొట్టేస్తున్నాను, తొక్కేస్తారేమో అని భయం వేసి నేను కింద కూడా దిగలేదు. బట్ ఆయన ముందు ఈ రాత్రిలో పర్ఫామ్ చేయడం జరిగింది. సో చాలా హ్యాపీగా అనిపించింది ఆయన ముందు ఆ సాంగ్ పర్ఫామ్ చేయడం. ఇది సెకండ్ మూవీ కదా? ఇది సెకండ్ మూవీ అంటే నేను ఇది వరకు
ట్రాక్ పాడాను, నాది ఫైనల్ అవ్వలేదు. సాహో కూడా నేను వర్క్ చేశాను, అప్రూవ్ అవ్వలేదు సాంగ్. అంటే వేరే వాళ్ళతో పాడిద్దామని ఆల్రెడీ ముందే వాళ్ళు ఫిక్స్ అయ్యారు. సో జస్ట్ ఓన్లీ ఆవిడకి ట్రాక్ కోసం శ్వేతమోహన్ గారు పాడిన బేబీ వాంట్ యు లవ్ మీ సాంగ్. సో ఆ సాంగ్ కి నేను ట్రాక్ పాడాను, ముందే ఆవిడ పాడతారని తెలుసు. సో అప్పుడు ఇది థర్డ్ మూవీ అనుకోండి, బట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఈ మూవీకి. ఓకే, సిన్స్ యు హావ్ స్పోక్ అబౌట్ రాధేశ్యామ్, ఆ మూవీ నుంచి ఒక పాట. ష్యూర్. ఎవరో వీరెవరో కలవనీరు ప్రేమికులా, ఎవరో వీరెవరో విడిపోని యాత్రికులా, ఖాళీ ఖాళీగున్న ఉత్తరమేదో నాతో ఏదో కథ చెప్పాలంటుంది, ఏ గూఢచారో గాఢంగా నన్నే వెంటాడెను ఎందుకు ఏమో, కాలం మంచు కత్తి గుండెల్లో గుచ్చే గాయం లేదు కానీ దాడంతో నచ్చే, మాయే ఎవరే రాడా ఎదురే తెలియకనే తహ తహ పెరిగే, నిజమా కల బాగుంది అతనే కలతో కలు గడవని గురుతులు ఏదో జన్మ బాధే పోదే ప్రేమై దోబూచులే. సో బ్యూటిఫుల్. అంటే మీరు అటు ఎలివేషన్ సాంగ్, ఇటు ఒక రొమాంటిక్ సాంగ్, రెండు బ్యాలెన్స్ చేయగలరనేసి ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో అంటే ఇప్పుడు మీకు కేజీఎఫ్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక సలార్ మూవీ వస్తుంది, ప్రశాంత్ నీల్ చేస్తున్న సలార్ మూవీ వస్తుందంటే మీరు ముందే ప్రిపేర్ అయ్యారా, మేబీ ఈ మూవీకి నేను వర్క్ చేయొచ్చు ఏమో అనేసి? నేను అస్సలు అనుకోలేదండి, ఎందుకంటే ఆ రోజు బస్రూర్కి కేజీఎఫ్ రికార్డ్ చేయడానికి వెళ్ళినప్పుడు పెద్ద పోస్టర్ చూశాను సలార్ది. అప్పటికే కేజీఎఫ్, అప్పుడు కేజీఎఫ్ అప్పుడే సలార్ పోస్టర్ ఉండింది. ప్రభాస్ గారి పిక్చర్ తో సలార్ పోస్టర్ ఉంది, నేను అప్పుడు ఫొటోస్ తీసిన దాంట్లో ఇది కూడా ఫోటో తీశాను. నాకు ఆ ఎక్స్పీరియన్స్ అంతా రికార్డ్ చేసుకుందామని జస్ట్ ఆ గ్రౌండ్స్, ఆ రికార్డింగ్ స్టూడియో, కేజీఎఫ్ పోస్టర్, అప్పటికి కబ్జా ఇవన్నీ కూడా పోస్టర్స్ పెట్టుంచారు. ఇంకా రిలీజ్ కూడా అనౌన్స్ చేయలేదు. సో అవన్నీ తీసుకున్నప్పుడు కూడా ఓ సలార్ వస్తోందా, ప్రశాంత్ నీల్ గారు డైరెక్షన్ లో ప్రభాస్ గారు చేస్తున్నారా అని అర్థమైంది. బట్ ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ మూవీకి వర్క్ చేస్తాను, అందులో నాదొక సాంగ్ ఉంటుంది అని ఎప్పుడు అనుకోలేదు. కానీ ఇది ఒక కాంబో అయిపోయింది కదా, ప్రశాంత్ నీల్, రవి బజ్రూర్ అండ్ హరిణి, ఇలా ఒక కాంబో సెట్ అయిపోయింది అని చెప్పొచ్చు బట్ ఫార్చునేట్లీ. ఓకే, సో మీరు కానీ అంటే మీరు ఇందాక ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వక ముందు మీరు చెప్పడం జరిగింది ఇక్కడ నుంచి టాలీవుడ్ నుంచి మీరు సింగర్స్ ని సజెస్ట్ చేయడం జరిగింది, అంటే రవి బజ్రూర్ గారు ఇక్కడికి వచ్చి అంత టైం లేకపోవడం తోటి. సో మీరు ఏ బేసిస్ మీద ఎవరైతే సెట్ అవుతారు సింగర్స్ ని నేను సెలెక్ట్ చేయలేదు, సింగర్స్ ని ఆయనే సెలెక్ట్ చేశారు. బట్ నేను జస్ట్ అక్కడ ఉండి వాళ్ళతో రికార్డ్ చేయించడానికి సాంగ్ ట్యూన్ నేను కొంచెం నేను విని నేర్చుకుని వాళ్ళకి నేర్పించడానికి వెళ్ళాను. నేను టేక్ తీసుకోవడానికి వెళ్ళాను స్టూడియోకి వెళ్ళి ఆ సింగర్స్ తో నేను టేక్ తీసి ఆయనకు పంపించాను. సో మీకు సలార్ మూవీ ఎంత స్పెషల్ అని అడిగితే ఏమని చెప్తారు? నాకు అసలు ఫస్ట్ టైం వర్క్ చేయడానికి కాల్ వచ్చినప్పుడే చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యాను. ఓ ఇంత పెద్ద మూవీ నేను టేక్ తీసుకోవడానికి వెళ్తున్నాను, ఎవరో పాడుతున్నారు ఆల్రెడీ పాటలు, ఇందులో ఫీమేల్ సాంగ్ కూడా ఉంటే బాగుండు అని ఒక థాట్ అయితే ఉండింది. బట్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ నుంచి. ఒక మళ్ళీ అంటే ఇంకొక సైడ్ నెగటివ్ కూడా అనిపించింది, ఉండదేమో ఫీమేల్ ఎందుకు ఉంటుంది, ఇది కంప్లీట్లీ ఒక మేల్ ఓరియంటెడ్ మూవీ, సో ఇందులో ఫీమేల్ ఎక్కడ అసలు స్కోపే ఉండదు అనే ఫీలింగ్ లో ఉన్నాను. నాకు కాల్ చేసినప్పుడు కూడా నేను అనుకున్నది ఏంటంటే ఓహో ఇంకేదైనా కరెక్షన్స్ ఏమైనా ఉన్నాయేమో ముందు పాడించిన సింగర్స్ తో, నేను వెళ్ళి అది కరెక్షన్స్ చేయించాలేమో అనుకునే ఆ థాట్లోనే ఉన్నా. ఎందుకంటే ముందు ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ టైమ్స్ వెళ్ళాను స్టూడియోకి వర్క్ చేయించడానికి. సో అలా వెళ్ళి ఓహో దీనికోసమే చేస్తున్నట్టున్నారు అనే థాట్ లోనే ఫోన్ ఎత్తాను. బట్ ఆయన ఒక సాంగ్ ఉంది హరిణిజీ మీరు పాడాలి, ఇంట్లోంచి పాడి పంపించేసేయండి మీ స్టూడియోలో. ఓకే అండి, షూర్ అండి అని చెప్పేసి పెట్టాను. అసలు కాసేపటి దాకా నాకు అర్థం కాలేదు, అవునా నిజంగా నేను పాడాలా తెలుగు పైగా, అంటే వేరే లాంగ్వేజ్ కి ప్రిఫర్ చేస్తారు మేబీ, కానీ మెయిన్ స్ట్రీమ్ తెలుగులోనే రిలీజ్ అవుతుంది సినిమా, సో తెలుగుకే పాడమంటున్నారు అంటే ఓకే నా మీద చాలా నమ్మకం ఉంది వీళ్ళకి. ఓకే నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి ఎలా
ఆయన చెప్పి కొంచెం నేను చాలా కష్టపడ్డాను ఈ పాటకి. ఓకే, సో హౌ వాజ్ యువర్ ఫ్యామిలీస్ రియాక్షన్ అంటే కేజీఎఫ్ నుంచి కానీ, అంటే మీరు ఇప్పటి వరకు పాడిన అన్ని సాంగ్స్ విన్న తర్వాత ఇప్పుడు ఈ సూర్యుడే సాంగ్ కి పట్ల హౌ వాజ్ దేర్ రియాక్షన్? అందరికి కూడా ఒక్కటే పాయింట్, లిరిక్ చాలా బాగుంది, బ్యూటిఫుల్ లిరిక్ తో కూడిన పాట, ఇంత మంచి పాట పాడడం చాలా హ్యాపీగా ఉంది అండ్ మా ఫ్యామిలీ అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పాట ఇంత సక్సెస్ అయింది, ఇన్నాళ్ళకి కష్టపడుతున్నాం ఇన్ని రోజుల నుంచి ఒక మంచి హిట్ పడింది అనేసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్. ఓకే, సో ప్రొఫెషనల్లీ అయితే మిమ్మల్ని మేము చూస్తున్నాం, ఆ గ్రోత్ అనేది, ఆ గ్రాడ్యువల్ గ్రోత్ అనేది మేము చూస్తున్నాము. కానీ ఈ ప్రొఫెషనల్ ఎంత స్టేబుల్ గా ఉండాలి అంటే ఇక్కడ పర్సనల్ లైఫ్ కూడా అంతే స్టేబుల్ గా ఉండాలి. సో మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది మీకు? చాలా ఎక్కువ సపోర్ట్ అండి. అసలు నాకు ఎప్పుడు కూడా సపోర్ట్ లేదు అని నేను ఒక లెఫ్ట్ అవుట్ ఆ ఫీలింగే లేదు నాకు ఏ రోజు. ఫ్యామిలీ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ అందరూ కూడా 100% వాళ్ళ సపోర్ట్ మొత్తం నాకు పెట్టి ఈ ప్రతి ఒక్క పాట నేను పాడుతున్నాను అంటే, ఈ మూవీ ఇండస్ట్రీలో ఉన్నాను అంటే ఇన్నేళ్ల నుంచి అది కంప్లీట్లీ మా ఫ్యామిలీ సపోర్ట్. మా మదర్ ఫస్ట్, మా మదర్, ఆ తర్వాత నా హస్బెండ్ చరణ్, ఆ తర్వాత మా ఇన్లాస్, వీళ్ళందరి సపోర్ట్ లేకపోతే నేను ఇవాళ ఇక్కడ ఉండేదాన్ని కాదు. అసలు ఏజ్ నుంచి మీరు పాడడం స్టార్ట్ చేశారు? నేను 1999 అండి ఫస్ట్ నేను పాడింది దూరదర్శన్ బాలానందం ప్రోగ్రామ్ లో పాడి. స్కూల్ ఇంట్లో ఊరికే పాడుకుంటుంటే, బాత్రూమ్ సింగర్ లాగా బాత్రూమ్ లో పాడుతుంటే మా అమ్మ వినేది, బట్ అంత జాయిన్ చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు. బట్ స్కూల్లో పాడుతుంటే మా టీచర్ సజెస్ట్ చేశారు అమ్మకి. హైదరాబాద్ లోనే కేంద్రీయ విద్యాలయంలో చదివేటప్పుడు మా టీచర్ సజెస్ట్ చేశారు, తనని జాయిన్ చేయండి ఎక్కడైనా అంటే, అప్పుడు తీసుకెళ్లి మా మదర్ జాయిన్ చేశారు. ఫస్ట్ లో నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు, మెల్లిమెల్లిగా మెమెంటోస్, ప్రైజెస్, గిఫ్ట్లు అలా వస్తుంటే అట్రాక్ట్ అయ్యి అలా పాడడం స్టార్ట్ చేస్తా. ఇప్పుడు అదొక ఎడిక్షన్ లో అయిపోయి ప్రొఫెషన్ అయిపోయింది, కంప్లీట్ మెయిన్ స్ట్రీమ్ ప్రొఫెషన్ అయిపోయింది. సో మీకు ఇప్పటి వరకు ఈ సింగింగ్ జర్నీలో ఇప్పటి వరకు ఫేస్ చేసిన ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే ఏం చెప్తారు? మెయిన్ సాంగ్ రావడమే ఒక పెద్ద ఛాలెంజ్ అండి. అప్పటిదాకా అందరి దగ్గర పాడి ఒక అప్రిషియేషన్ అందరూ అప్రిషియేట్ చేయడం కామన్ థింగ్, బట్ రికగ్నిషన్ అనేది ప్రతి ఒక్కళ్ళకి రాదు, రేర్ గా. యా, అది రావాలి అంటే దానికి ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలి, ఆడియన్స్ అంత బాగా ఆదరించాలి. సో అది నాకు త్రూ ప్రభాస్ గారు అండ్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ నుంచి అండ్ ఆల్ ద మ్యూజిక్ లవర్స్, ఎవరైతే పాటని ఎంజాయ్ చేస్తారో వాళ్ళందరి దగ్గర నుంచి త్రూ రాధేశ్యామ్ తో స్టార్ట్ అయింది. దానికి ముందు కూడా చాలా మంచి పాటల్ని ఇష్టపడిన కొంతమంది ఒక కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు నాకు ఆల్రెడీ, టార్గెట్ ఆడియన్స్. Yes, టార్గెట్ ఆడియన్స్ అండ్ ఆ హీరో ఫ్యాన్స్. సో అట్లా చాలా మంది ఆదరించారు, బట్ హ్యూజ్ ఇంత పెద్ద చాలా ఎక్కువ మంది ఆదరించింది రాధేశ్యామ్ నుంచి స్టార్ట్ చేశారు. సో నాకు అదొక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు వరకు మీ కెరీర్ లో ఇప్పుడు వరకు వచ్చిన ఒక బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తారు మీరు? బాలుగారు ఇచ్చే కాంప్లిమెంట్స్ ఎప్పుడు కూడా గుర్తుండిపోయే కాంప్లిమెంట్స్. ఓకే, ఆయన ఎప్పుడు ఏదైనా పాడినా కూడా హగ్ చేసుకొని మంచిగా ఏదైనా అక్కడికక్కడ ఆన్ స్పాట్ ఏదైనా ఇంప్రూవైజ్ చేసి పాడితే గట్టిగా హగ్ చేసుకోవడము, లేకపోతే పాట పాడుతూ గట్టిగా ఆహ్ అని అరవడం, అట్లాంటివి చేస్తుంటారు. ఆ చిన్న చిన్న మూమెంట్స్ చాలా సంతోషంగా అనిపిస్తాయి. ఓకే, అంటే సింగింగ్ కెరియర్ ఎంచుకున్నందుకు ఓహో చాలు నా జీవితం. సో అప్కమింగ్ మూవీస్ గురించి మాట్లాడుకుంటే, మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి? ఉన్నాయి, చాలా పాడినవి ఉన్నాయి. ఇండిపెండెంట్ సాంగ్స్ ఉన్నాయి. ఓహో, ఓకే ఓకే. ఇండిపెండెంట్ మ్యూజిక్ కి పాడుతూ ఉంటాను ఆల్రెడీ. ఇది వరకు ఇండిపెండెంట్ మ్యూజిక్ అట్లాంటివి పాడిన చాలా బాగా హిట్ అయిన సాంగ్స్ ఉన్నాయి. ఓ పిల్ల అని అందరికి కూడా తెలుసు, ఇన్స్టాలో బాగా యూజ్ చేస్తారు ఆ సాంగ్ కూడా. అంటే మీరు ఏమైనా టార్గెట్ ఒక జోన్ జోనర్ గా టార్గెట్ పెట్టుకున్నారా, నేను ఇలాంటి జోనర్ కి పనిచేయాలనుకుంటున్నారు, లైక్ అలా కైండ్ ఆఫ్ టార్గెట్ ఏమైనా ఫిక్స్ చేసుకున్నారా? లేదు లేదు, అన్ని రకాల సాంగ్స్ పాడతాను. ఓపెన్ టు ఆల్, ఎవరైనా ఏదైనా వేరే టైప్ ఆఫ్ జానర్ ఇచ్చినా కూడా పాడతాను. బట్ నాకు మెయిన్ గా ఏంటంటే లిరిక్ చాలా ఇంపార్టెంట్. లిరిక్ బాగుంటే పాడతానన్న ప్రిఫరెన్స్ కొంచెం ఉంది. లిరిక్ ఒకవేళ నాకు నచ్చకపోతే నేను చెప్పేసి నేను పాడలేనండి, నాకు అవ్వదు, నాకు ఇట్లాంటి పాడడం ఇష్టం లేదని చెప్పి వచ్చేసిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. ఓకే ఓకే. లిరిక్ చాలా బాగుండి, అది కొంచెం నేను పాడగలిగేటట్టు నాకు నచ్చినట్టు ఉంటే డెఫినెట్లీ పాడుతున్నాను. ఓకే, సో మీరు మిస్ అయిన ప్రాజెక్ట్ అది తర్వాత హిట్ అయిన ప్రాజెక్ట్ గా మారిన సందర్భాలు ఉన్నాయా? చాలా పాడానండి, అట్లా ఒకటే అని చెప్పలేను. నేను ట్రాక్స్ పాడినవి బయటికి వచ్చాక చాలా పెద్ద హిట్ అయిన సాంగ్స్ కూడా ఉన్నాయి. సో అలాంటివి మిస్ అయ్యానే అని అనిపించేది, బట్ నా టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు టైం అయ్యగా నాకు ఒక పాట పాడిన రోజు అది హిట్ అయ్యే రోజు వస్తుంది. సో అందరూ అప్పుడు దాన్ని కూడా ఎంజాయ్ చేస్తారని ఒక పాజిటివ్ థింకింగ్ తోనే ఉండేదాన్ని. సో రీసెంట్ టైమ్స్ లో మీ సాంగ్స్ తప్పితే, మినాయించి రీసెంట్ టైమ్స్ లో మీకు నచ్చిన సాంగ్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? మొన్న హనుమాన్ లో రిలీజ్ అయింది ఆవకాయ సాంగ్, అది ఒక చాలా నచ్చింది. సాహిత్య
గారు చాలా బాగా ఆడారు. ఆ పాట విపరీతంగా నచ్చింది నాకు. ఆవిడ మాడ్యులేషన్ గానీ, ఆవిడ కంప్లీట్లీ ఆవిడ జోన్ నుంచి బయటకు వచ్చి ఎప్పుడు ఎక్కువ మెలోడీస్ విన్నాం అక్క దగ్గర నుంచి. సో అది చాలా బాగా ఆడారు అనిపించింది. ఓకే, సో సలార్ లో ఈ ఒక్క సాంగ్ ఏనా లేకపోతే ఇంకా సాంగ్స్ ఉన్నాయా మీ నుంచి? ఇంకా ఉన్నాయి సాంగ్స్, దాచిపెట్టాం అన్నమాట. ఇంకా ఉన్నాయి నాకు తెలిసి అయితే, ఇంకొక రెండు ఉన్నాయి నాకు తెలియకుండా, ఇంకా ఉన్నాయేమో నాకు తెలియదు. ఓకే, బట్ ఆ రెండిటికి నేను వర్క్ చేశాను, చూసాను ఆ పాటలు, విన్నాను. ఓకే ఓకే, సో ఇంకా చాలా ఎంజాయ్ చేశాను నేను కూడా పాటలు. సో అందరు ఎంజాయ్ చేస్తారు డెఫినెట్లీ. సో యాజ్ ఎ సింగర్ అయితే అన్ని డైరెక్టర్స్ అందరితో పనిచేయాలనేసి అనుకుంటారు మీరు, ఇలా టార్గెట్ గా వీళ్ళతోనే చేయాలి వాళ్ళతోనే చేయాలి అనేది ఉండదు. కానీ మీకు మీ డ్రీమ్ డైరెక్టర్ ఈ మ్యూజిక్ కంపోజర్ తోటి పనిచేయాలని మీకు ఉండిందా ఎప్పుడైనా ఎవరితో అయినా? రెహమాన్ గారితో వర్క్ ముందు మణీ శర్మ గారితో వర్క్ చేయాలని చాలా ఉండేది, అది నెరవేరిపోయింది, ఆయనతో వర్క్ చేశాను. ఇంకా ఆపర్చునిటీస్ వస్తున్నాయి సార్ దగ్గర పాడడానికి, 2 సాంగ్స్ పాడాను నేను ఆయనకి. అది కాకుండా నాకు ఎప్పుడు జీవితాంతం ఉండిపోయి ఒక కోరిక మాత్రం రెహమాన్ గారు అండ్ రాజా గారికి పాడాలని, పాడాలని. రాజా గారు అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఆయన ఆపేశారు, బట్ మళ్ళీ స్టార్ట్ చేసి ఎప్పుడైనా అవకాశం వస్తే తప్పకుండా ఆయన దాంట్లో ఒక కోరస్ అన్న పాడినా చాలు జీవితానికి. సో రెహమాన్ గారి దగ్గర పాడడము, రాజా గారి దగ్గర పాడడం నాకు ఒక డ్రీమ్ అంతే. ఓకే, సో మీరు కోరస్ లో పాడిన రోజులు కూడా ఉన్నాయి కదా? అవును. సో ఇప్పుడు ఒక మెయిన్ లీడ్ సింగర్ గా కంప్లీట్లీ ఎంజాయ్ చేసే అదొక ఆ ఫేజ్ కూడా చాలా బాగుంది. అండ్ స్టిల్ నేను పాడుతున్నాను బయటికి వెళ్ళి. కోరస్ అనేది కూడా మేము ఫ్రెండ్స్ ఒక 4-5 ఆ రోజు మొత్తం కలిసి ఉండడం, లేదా ఒక 2-3 అవర్స్ కలిసి ఉండడం, అది చాలా బాగుంటుంది. దానిలో ఇంకా ఛాలెంజింగ్ టాస్క్ అని చెప్పాలి కోరస్ కానీ ఆర్ఆర్ కానీ, ఎందుకంటే పక్కనున్న సింగర్స్ తో సింక్ లో పాడాలి, అందరూ కలిసి శృతిలో పాడాలి, టెంపో అంతా కూడా సింక్ లో ఉండాలి, చాలా పెద్ద ఛాలెంజ్ అది. సో అలాంటివి చాలా ఎంజాయ్ చేసాం పాడడం. ఈవెన్ స్టేజ్ మీద బాలు గారికి ఎన్నో సార్లు మేము బాలు గారు షోస్ కి వెళ్ళినప్పుడల్లా కోరస్ పాడతాం కంపల్సరీ. సో నీట్ గా నోటేషన్ రాసుకొని పాడడం అదంతా ఒక బ్యూటిఫుల్ మూమెంట్ అనమాట. ఆ టైం అంతా కూడా చాలా మంచి, బాగా ఎంజాయ్ చేసాం ఆ డేస్ అని. ఓకే, సో సలార్ సెట్స్ కి ఎప్పుడైనా వెళ్ళడం జరిగిందా? వెళ్ళలేదండి. వెళ్ళలేదా? ఓకే ఓకే ఓకే. సో ఫైనల్ గా మీరు సలార్ కి సంబంధించి ఉన్న ఫ్యాన్స్ కి, అంటే మాకు అప్డేట్స్ చాలా లేట్ వస్తున్నాయి, ఏంటి ఇంకా ఈవెంట్స్ వస్తలేరు అనేసి ఒక డౌట్ అయితే ఫ్యాన్స్ కి ఉంది. సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? బాగా వెయిట్ చేస్తేనే దాని రుచి బాగుంటుంది దేనికన్నా కూడా. ఊరి ఊరి ఉన్న ఆవకాయ చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇది కూడా అంతేనేమో డెఫినెట్లీ. ఈ వెయిట్ అంతా కూడా 22nd రిజల్ట్ చాలా బాగుండబోతోంది. సో మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఫ్యాన్స్ లాగే, అందరం కూడా ఆ రోజు 22nd చూద్దాం సినిమా. కామ్ బిఫోర్ స్టోమ్ అన్నమాట. అంతే. ఓకే, సో మిమ్మల్ని ఇప్పుడు కాన్సర్ట్లు, మ్యూజికల్ కాన్సర్ట్లు, లేక అంటే సలార్ కి సంబంధించి మ్యూజికల్ కాన్సర్ట్లు, లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పర్ఫామ్ చేయడం చూడగలుగుతామా? డెఫినెట్లీ, అది ఒకవేళ జరిగితే ప్రీ రిలీజ్ ఈవెంట్ డెఫినెట్ గా పాడతాను. ఓకే, ఆ రోజు తప్పకుండా ప్రభాస్ గారిని ఆ రోజు అన్న కలవాలి. సో ఈసారి పక్కగా అనుకున్నారనమాట, జనాల్ని తోసుకుంటూ వెళ్ళన్నా సార్ ఒక్క ఫోటో తీసుకుంటాను మీతో అని చెప్పి తీసుకొని వస్తా. లాస్ట్ టైం కుదరలేదు, ఈసారి తప్పకుండా చేయాలి. 2 మూవీస్ కి నేను పాట పాడాను సార్ ప్లీజ్ అని అడుగుతారా? తప్పకుండా నేను మీకు పాడాను సార్, నాకు ఒక్క ఫోటో ఇవ్వండి అని తీసుకుంటా. సో ఫైనల్లీ ఎలా ఫీల్ అవుతున్నారు మీరు అంటే కేజీఎఫ్ తో? అంటే మీరు చాలా పాడిన సాంగ్స్ ఉన్నాయి కానీ రివీలింగ్ గా మీరు ఉన్నారు, అన్ని ఎగ్జిస్టింగ్ ఉన్నారు అనేది ఈ ఒక కొన్ని మూవీస్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఈ రికగ్నైజేషన్ ఇదంతా ఎలా అనిపిస్తుంది, ఎలా ఫీల్ అవుతున్నారు ఫైనల్లీ? చాలా హ్యాపీగా ఉందండి. చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా, నేను ఎక్స్పెక్ట్ నిజంగా చేయలేదు ఈ పాటకి ఎస్పెషల్లీ ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. రాధేశ్యామ్ కి ఇంత బాగానే సపోర్ట్ చేశారు, బట్ దాన్ని మించి దీన్ని ఆదరిస్తున్నారు. సో 4 రోజులైనా 5 రోజులైనా నాన్ స్టాప్ గా మెసేజెస్ చేస్తూనే ఉన్నారు, పాటని ట్విట్టర్ లో ట్రెండ్ చేపిస్తున్నారు, యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతుంది. సో మెసేజెస్ ఫ్లడ్ అవుతుంది, ఫ్లడ్ అవుతున్నాయి. నేను ఇస్తున్నాను, ఇంకా రిప్లై ఇస్తున్నా, నా చేతులు కూడా నొప్పి వస్తున్నాయి అంతలాగా ఇష్టపడుతున్నారు పాటకి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి హరిణి గారు, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అని చెప్పేసాను కూడా. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి, ఇలాగే మంచి మంచి పాటలతో మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సలార్ కూడా మీకు ఒక పెద్ద సెన్సేషనల్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, సింగర్ హరిణి గారికి సంబంధించి చాలా విషయాలు తెలుసుకున్నాము, అండ్ అలాగే సలార్ మూవీకి సంబంధించి కూడా చాలా విషయాలు తెలుసుకున్నాము. ఇది ఇవాళ ఎపిసోడ్. ఇలాంటి ఎపిసోడ్స్ చూడాలంటే కీప్ వాచింగ్ ఎన్టీవీ. దిస్ ఇస్ శివాని సైనింగ్ ఆఫ్.